భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా పొంగులేటి వర్గం నేతల రాజీనామాల పర్వం మొదలైంది. పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మరియు అనుచర వర్గం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అందరం వారి యొక్క అభిమానులు ఎవరో జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఇవాళ వారి సస్పెండ్ను మేము వ్యతిరేకిస్తాం. దాన్ని గట్టిగా దాన్ని మరి ఇవాళ పూర్తిగా దాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారికి మద్దతుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పార్టీలోకి పోయినా మేమందరం కూడా మరి ముఖమ్మడిగా సీనన్న నాయకత్వంలో సీనన్న రాబోయే ఎన్నికల్లో మేము పనిచేస్తాం. సీనన్న కండగా ఉంటాం. సీనన్న సైన్యంలో మేము సైనికులుగా पनचे मुंदेस्तमनर्भ में नेजेकू पोंगिरे श्रीनिवासरेड्डी गारी मरी वार निर्णय रेप मे नपरी उठी निर्णय मोटा आ निर्णया मे अंदर कटबड़ वो बीआरएस प्रभुत्म अधिनायकत्व चर्य अभी मरी दीव्र मेमंदर खंड इवा मनूर मंडल में एदे మరి వైస్ ఎంపీపీ గారు సర్పంచులు ముఖ్య నాయకులు ముఖ్య అనుచరులు మహిళా సోదరి మనందరం కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ పెనుపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెనుపాక నియోజకవర్గంలో కూడా మరి ఇవాళ ఆళ్లపల్లి గుండాల పెనుపాక కరుగుడ మండలాల్లో కూడా నిన్ననే ముఖ్యమంత్రిగా రాజీనామాలు చేసినారు. ఇవాళ మనుగూరు మండలం మరి ఇవాళ అశోకపురం మండలంలో బ్రహ్మయ్య గారు కూడా అక్కడ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వం వాళ్ళు ఇవాళ రాజీనామాలు చేస్తాం. అది బోరుగుపాట మండలం అన్ని అయిపోతా ఉంది. ఈ రకంగా రాజీనామాలు చేసి రాబోయే రోజుల్లో సీనన్న కండగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి మేము ఇది పెట్టినాం. ఈరోజు ఇంకా ప్రజలు చాలా మంది రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంగతి మీకు తెలుసు, బాగా ప్రజలకు తెలుసు, భయభ్రాంతులకు గురి చేస్తారు.